శ్రీవాసవి కాలేజీ ప్రిన్సిపల్ సీనయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. పేరెంట్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో దాదాపు 200 మంది ఇంటర్ విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయలేకపోయారు. ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించకుండా విద్యార్థులను చీట్ చేసింది. దీంతో హాల్ టికెట్స్ రాకపోవడంతో విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. శ్రీవాసవి కాలేజ్ ప్రిన్సిపల్ సీనయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. పేరెంట్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు. యాజమాన్య నిర్లక్ష్యంతో దాదాపు 200 మంది ఇంటర్ విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయలేకపోయారు. ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించకుండా విద్యార్థులను చీట్ చేసింది. దీంతో హాల్ టికెట్స్ రాకపోవడంతో విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు.